హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీక్ డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా, ఎలిమినేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు, సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ ఎలిమినేషన్ సుదీప మెరీనా వీరిద్దరి మధ్యలోనే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అన్ని అన్అఫిషియల్ పోల్స్లో కూడా మెరీనా టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఫైనల్ ఓటింగ్ క్లారిఫికేషన్ కోసం మీకు 3 డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పోల్లో చూసినట్లయితే బాలాదిత్య, రాజ్, గీతు ఈ ముగ్గురు డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక సెకండ్ పోల్లో చూసినట్లయితే కీర్తి, శ్రీసత్య, బాలాదిత్య, రాజ్ ఈ నలుగురు కూడా డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. సుదీపకి కూడా కాస్త సేమ్ ఓటింగే పోల్ అయి ఉంది కాబట్టి తను కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక థర్డ్ పోల్లో చూసినట్లయితే రాజ్, ఆదిత్య, శ్రీసత్య, సుదీప ఈ నలుగురు డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ వీక్ శ్రీసత్య, గీతు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ వీరిద్దరూ అయితే ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే లేవు. సో అన్ని అన్అఫిషియల్ పోల్స్లో కూడా మెరీనా సేఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఓటింగ్ ప్రకారం అయితే తనైతే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా రాజు, సుదీప వీరిద్దరి మధ్యలోనే జరుగుతుంది. ఎందుకనంటే వీరిద్దరి ఏవీస్ కూడా రెడీ అయిపోయాయని తెలిసింది కాబట్టి. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచుతారు, ఎందుకంటే సీక్రెట్ రూమ్ కూడా క్లీన్ చేశారంట. ఇక చూసుకుంటే ఇక్కడ ఆదిరెడ్డి, బాలాదిత్య వీరిద్దరి గురించే బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరిని సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఎలిమినేషన్ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.